ఏపీలో ప్రభుత్వానికి సినిమా థియేటర్ల యాజమాన్యాలకు మధ్య వివాదం ముదిరింది. టికెట్ల ఆన్లైన్ విక్రయాల ఎంఓయూ పై సంతకాలు చేయాలంటూ థియేటర్ల యాజమాన్యాలపై రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఎంఓయూలు చేయడానికి సినిమా థియేటర్ల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఆన్లైన్ టికెట్ల జీవోను సవాల్ చేస్తూ ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఎంఓయూలపై సంతకాలు చేయాలని తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్లపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఎల్లుండి నుంచి థియేటర్లను మూసివేయాలని ఎగ్జిక్యూటివ్లు నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ కు సమాచారాన్ని పంపారు. ప్రభుత్వ ఎంఓయూపై సంతకాలు చేయడం కంటే థియేటర్లు మూసివేయడమే మంచిదని ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అడవి జంతువులు కలవర పెడుతున్నాయి. ఒకవైపు ఎలుగుబంట్లు, మరోవైపు పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అడవిలో తిరగాల్సిన జంతువులు జనావాసంలోకి రావడంతో జనాలు రాత్రిలో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో ఎలుగుబంటి సంచారంతో గిరిజనులు హడలెత్తిపోతున్నారు. అవి మనుషులపై దాడి చేస్తుండటంతో మరింత భయపడుతున్నారు. ఇప్పుడు విజయనగరం జిల్లాలో పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. శృంగవరపుకోట మండలం గంటికొండ అడవిలో పులి తిరుగుతున్నట్లు పశువుల కాపర్లు గుర్తించారు. అడవిలోకి మేతకు వెళ్లిన ఆవుపై పులి దాడి చేసింది. తీవ్ర గాయాలతో ఆవు మృత్యువాత పడింది. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలం, గోటివాడ సూర్యనగరం, బియ్యాల వలస గ్రామాల కొండల్లో ఎలుగుబంటి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎలుగు పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ పరిసరాల్లో 3 ఎలుగుబంట్లు తిరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వరంగల్లో పోలీసుల ఆధ్వర్యంలో సైక్లోథాన్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు, యువతి యువకులు, ఔత్సాహికులు భారీగా తరలివచ్చారు. ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, కలెక్టర్ గోపి, అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి కళాకారుల పాటలకు స్టెప్పులేసి అందరినీ ఉత్సాహపరిచారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సైక్లోథాన్ పాల్గొన్న యువకులను అభినందించారు. 3 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీలో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ పలు దేశాధినేతలతో భేటీ కానున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోదీ హాజరవుతున్నారు. G7 దేశాల కూటమిలో భారత్ లేదు. అయితే మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇంధనం, ఆహార భద్రత, ఉగ్రవాదం వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధానంగా G7 దేశాల నేతలు చర్చించనున్నారు. ఇక G7 భేటీ తర్వాత ఈ నెల 28న యుఏఈలో మోదీ పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు జరిగిన స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 3 లోక్సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. యూపీలో రాంపూర్, అజంగఢ్, పంజాబ్లోని సంగ్రూర్ లోక్సభ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. త్రిపురలో 4, ఢిల్లీ, జార్ఖండ్, ఏపీలోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 4 గంటలలోపు పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ఇవాళ భారత్ ఐర్లాండ్ మధ్య తొలి T20 మ్యాచ్ జరగనుంది. 2 T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా టీమిండియా ఐర్లాండ్ పర్యటనకెళ్లింది. డబ్లింగ్ వేదికగా రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తున్నారు. హార్దిక్ సారథ్యంలో ఇదే తొలి T20 మ్యాచ్ కానుంది. ఇక ఐర్లాండ్ ను అంత తక్కువగా అంచనా వేయవద్దని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు. ఆడనున్న భారత్ నేడు ఐర్లాండ్ మధ్య T20 మ్యాచ్.